బీజేపీ ఎవరు పడితే వాళ్ళని చేర్చుకుంటుంది. మన తెలంగాణలో అయితే మెజారిటీ ఎంపీలు అభ్యర్థులుగా ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళనే తీసుకుంటుంది, పార్టీలో పదవులు ఇస్తుంది, తమ కమిటెడ్ నాయకులుగా సంఘ్ పరివార్ ఐడియాలజీలో పుట్టి పెరిగిన నేతల్ని కూడా పక్కకు పెడుతున్నారు, ముఖ్యమంత్రులు కూడా చేస్తున్నారు. నేను చాలాసార్లు చెప్పాను, అస్సాంలో హేమంత్ బిశ్వ శర్మ, కర్ణాటకలో బసవరాజ బొమ్మాయి ఇందుకు ఉదాహరణలు. కేంద్రంలో మంత్రులను చేస్తున్నారు, జ్యోతిరాదిత్య సింధియా లాంటి వారు ఇందుకు ఉదాహరణ. సో ఇలా తమ ఐడియాలజీకి సంబంధం లేని వాళ్ళని తీసుకొని వారికి పదవులు ఇస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా ఇతర పార్టీల నాయకుల్ని చేర్చుకుంటున్నారు. తాజాగా సిబు సరెన్ పెద్ద కోడల్ని జార్ఖండ్లో చేర్చుకున్నారు. ఇలా చేర్చుకోవడం వల్ల బీజేపీ ఐడియాలజీ డైల్యూట్ కావడం లేదా, బీజేపీ సైద్ధాంతికంగా బలహీనపడడం లేదా, ఇతర పార్టీ లాగానే బీజేపీ కదా, కాంగ్రెస్లో ఇలా ఆయారంలు గయారంలు ఉండేవారు, ఇప్పుడు బీజేపీలో ఆయారంలు గయారంలు ఉంటున్నారు, తేడా ఏంటి బీజేపీకి కాంగ్రెస్కు అని చాలామంది అంటుంటారు. కానీ అక్కడే పప్పులో కాలేసినట్లు బీజేపీ యొక్క అసలు స్వభావాన్ని అర్థం చేసుకోకపోవడం ఇందుకు కారణం. ఏంటి తేడా అంటే, బీజేపీ తన ఐడియాలజికల్ కోర్ను అలాగే నిలబెట్టుకుంటుంది, ఓవరాల్గా స్థూలంగా నాయకత్వం ఐడియాలజికల్ కోర్ చేతుల్లోనే ఉంటుంది. పార్టీ ఎజెండాను ఐడియాలజికల్ స్ఫూర్తినిచ్చే సంఘ్ ఆర్ఎస్ఎస్ నిర్దేశిస్తుంది. ఈ మూడిట్లో ఎక్కడా తేడా ఉండదు. బీజేపీ ఐడియాలజికల్ కోర్ను వదులుకొని ఉండుంటే ఇంత ఈ బయట పార్టీల వాళ్ళు ఇంతమంది ఈ పదేళ్లలో చేరారు. మరి ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దయింది, ఇదే సమయంలో రామ మందిర నిర్మాణం పూర్తయింది, ఇదే సమయంలో సిఏఏ తెచ్చారు, యూనిఫామ్ సివిల్ కోడ్ దగ్గరకు వచ్చారు. మరి ఒకవైపు ఇతర పార్టీల నుంచి వచ్చి నేతలు వచ్చి బీజేపీ కనుక డైల్యూట్ అయ్యి ఉంటే బీజేపీ కోర్ ఐడియాలజికల్ ఎజెండాలోని ఇన్ని అంశాలు ఈ పదేళ్ల మోడీ పాలనలో వచ్చేవా? అంటే చాలా క్లియర్గా బీజేపీ తన ఐడియాలజికల్ కోర్ను అలాగే నిలబెట్టుకుంటోంది, స్థూలంగా నాయకత్వం కూడా అది ఉంటుంది. కొన్ని ఒక చోట ముఖ్యమంత్రులు వరకు కూడా రావచ్చు, కేంద్ర మంత్రులు రావచ్చు, కానీ ఓవరాల్గా డైల్యూటెడ్ ఐడియాలజికల్లీ డైల్యూటెడ్ వాళ్ళ చేతిలోకి పార్టీ లీడర్షిప్ అవుట్సోర్స్ కావడం లేదు. మీకు ఆ పొరపాటు ఎప్పుడు బీజేపీ చేయడం లేదు. పార్టీ తన వివిధ అవసరాల కొరకు ఇతరులను తీసుకున్నా ఇతరుల చేతిలో పార్టీని పెట్టడం లేదు. సో ఇక మూడవది ఏంటంటే, సంఘ్ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఐడియాలజికల్ ఎజెండాను నిరంతరం నిర్దేశిస్తూనే ఉంటుంది. ఈ మూడు ఉండగా ఇతర పార్టీల వాళ్ళని తీసుకుంటుంటారు. అంటే ఇది రాజకీయ అవకాశవాదంగా మనకు కల్పించవచ్చు, కానీ అవకాశవాదం కన్నా కూడా రాజకీయ అవకాశాలను ఉపయోగించుకోవడం. సో అవకాశాలు ఉపయోగించుకోవడము అవకాశవాదము. అంటే టు బి అపార్చునిస్టిక్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అపార్చునిజం. రా పొలిటికల్ అపార్చునిజం ఉండవచ్చు, నేను కాదని అనడం లేదు, కానీ ఐడియాలజికల్ అపార్చునిజం కాదు ఇది. పొలిటికల్ అపార్చునిజానికి ఐడియాలజికల్ అపార్చునిజానికి ఒక మౌలికమైన తేడా ఉంది. ఐడియాలజికల్ అపార్చునిజం ఏంటి అంటే, రాజకీయ అవసరాల కొరకు రాజకీయ అవకాశాలను వెతుక్కుంటూ సిద్ధాంతాలను వదిలేయడం, ఇది ఐడియాలజికల్ అపార్చునిజం. బీజేపీది సైద్ధాంతిక అవకాశవాదం కాదు, బీజేపీది పొలిటికల్ అపార్చునిజం. అంటే అవసరాల కొరకు అవకాశాల కొరకు ఇతర రాజకీయ భావాలు ఉన్న వాళ్ళను కూడా పార్టీలో చేర్చుకుంటారు. అంటే వాళ్ళను ఉపయోగించుకుంటూ మరి ఏం చేస్తారు రాజకీయ అవకాశవాదాన్ని? రాజకీయ అవకాశవాదం సైద్ధాంతిక అవకాశవాదంగా మార్పు చెందదు. వాస్తవానికి రాజకీయ అవకాశవాదం కూడా బీజేపీ సైద్ధాంతిక విస్తరణకు వాడుకుంటారు, తమ సైద్ధాంతిక లక్ష్యాలను సాధించడానికి వాడుకుంటారు. అందుకే మీరు గమనించండి, బీజేపీలో చేరిన ఎవరైనా జై శ్రీరామ్ అంటారు, ఈ సిఏ గురించి అనుకూలంగా మాట్లాడతారు, ఉమ్మడి పౌరసమితి గురించి అనుకూలంగా మాట్లాడతారు, కానీ వారి ఐడియాలజికల్ కోర్ ఎజెండాకు భిన్నంగా బీజేపీలో చేరిన ఇతర నేతలు మాట్లాడారు. ఒకవేళ బీజేపీ ఎజెండాను మాట్లాడడం వారికి ఇష్టం లేకపోతే ఎంబరాసింగ్గా ఉంటే కనీసం మౌనంగానే ఉంటారు. కానీ మీరు బీజేపీలో చేరిన ఇతర పార్టీల నాయకులు ఎవరైనా
సిఏఏ రాజ్యాంగ విరుద్ధము. సో మతతత్వ ఎజెండా, మతవాద ఎజెండా మంచిది కాదు, యాంటీ మైనారిటీజం మంచిది కాదు, హిందూ ముస్లిం డివైడ్ పాలిటిక్స్ జరపకూడదు, ఉమ్మడి పారస్మృతి పేరిట మతరాజ్యం వైపుగా పోకూడదు అని ఇలాంటి స్టేట్మెంట్లు ఎవరైనా ఇచ్చారా? ఇంతవరకు ఎవరు ఇవ్వలేదు. చూడండి, పదవుల కొరకు కూడా ఇలా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఒకవేళ ఇస్తే బీజేపీ క్షమించదు కూడా. మౌలిక సైద్ధాంతిక భూమికను ప్రశ్నించిన ఏ ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకుడు కూడా బీజేపీలో ఉండే అవకాశమే లేదు. పైగా బయట నుంచి వచ్చిన వారు ఒరిజినల్ బీజేపీ వారి కన్నా కూడా గట్టిగా బీజేపీ ఐడియాలజికల్ భాష వినిపించేవారు కూడా మనకు కనబడతారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వాసం ఎందుకు ఉదాహరణ. ఆయన కాంగ్రెస్ నుంచి వచ్చాడు, కానీ ఆర్ఎస్ఎస్ శిబిరంలో పెరిగిన వారి కన్నా సైద్ధాంతికంగా మాట్లాడతాడు. బీజేపీ ఫ్రింజ్ ఎలిమెంట్స్ కన్నా కూడా చాలా విద్వేషపూరితంగా వివాదాస్పదంగా మాట్లాడతాడు. ఎందుకంటే ఐడియాలజీని డిజోన్ చేసుకోరు బయట నుంచి వచ్చిన వాళ్ళు, ఇంకా ఐడియాలజీని ఎక్కువ ఓన్ చేసుకుంటారు. అందువల్ల బీజేపీ రాజకీయ అవకాశవాదం బీజేపీ ఐడియాలజికల్ డైల్యూషన్కు ఎట్టి పరిస్థితుల్లో దోహదం చేయడలేదు. పైగా బీజేపీ ఐడియాలజీని ఎక్స్పాండ్ చేసుకోవటానికి, ఇతర సెక్షన్లోకి వెళ్ళటానికి వైడర్ యాక్సెప్టబిలిటీ, గ్రేటర్ యాక్సెప్టబిలిటీ బీజేపీ ఐడియాలజీకి రావటానికి ఉపయోగించుకుంటున్నారు. ఈ బీజేపీ రాజకీయ వ్యూహాన్ని అర్థం చేసుకోలేక బీజేపీ ఐడియాలజికల్ అపోనెంట్స్ ఏమో ఓ గిరి గీసుకొని, ఓ సర్కిల్ గీసుకొని, అందులోనే తమను మించిన సిద్ధాంత కర్తలు ఇంకోరు లేరు, తమను మించిన సైద్ధాంతిక నిబద్ధత కలిగిన ఇంకెవరు లేరు అని ఆనందపడుతూ ఉంటారు. ఆ సర్కిల్ రోజు రోజుకు కృషించిపోతుంటుంది, కుంచుకుపోతుంటుంది. ఆ సర్కిల్ ఇంకా ఇంకా చిన్నదిగా అవుతుంది, అయినా తమను మించిన ఐడియాలజికల్ ప్యూరిటీ ఇంకెవరికీ లేదు అని ఆనందపడుతూ ఉంటారు. అందుకు భిన్నంగా బీజేపీ తన ఐడియాలజికల్ సర్కిల్ రోజు రోజుకు కొంత కొంత జరుపుకుంటూ అనేక ఇతరులను కలుపుకుంటూ తన ఐడియాలజికల్ ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకుంటూ ఉంటుంది. ఒకవేళ నిజంగానే ఒక దశ వస్తుందా, బయట వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎక్కువైపోయి సమస్యలు వస్తాయంటే రావచ్చు. ఇప్పుడు ఆ తెలంగాణలో రావచ్చు, బండి సంజయ్ వర్సెస్ ఈటల రాజేందర్, ఇంకో చోట రావచ్చు. కానీ అవి ఆర్గనైజేషనల్ ప్రాబ్లమ్స్, నిర్మాణపరమైన సమస్యలే తప్ప సైద్ధాంతిక పరమైన సమస్యలు కావు. ఇప్పుడు బండి సంజయ్ శివమస్తే మాకు, శివమస్తే మీకు అన్నాడు కనుక ఈటల రాజేందర్ అభ్యంతరం చెప్పిండ దానికి. బండి సంజయ్ ఇంకో మా సైద్ధాంతిక నినాదం ఇచ్చాడు కనుక ఈటల రాజేందర్ అభ్యంతరం చెప్పాడా? ఇవన్నీ ఆర్గనైజేషనల్ డిఫరెన్సెసే తప్ప ఐడియాలజికల్గా తంటాలు ఉండవు. ఐడియాలజికల్గా వచ్చే వరకు మాత్రం ఈ ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళ ఐడియాలజికల్ కాన్ఫ్లిక్ట్లు అయితే బీజేపీలో రాలే. పర్సనాలిటీ కాన్ఫ్లిక్ట్ రావచ్చు, ఆర్గనైజేషనల్ కాన్ఫ్లిక్ట్ రావచ్చు. అది బీజేపీకి, బీజేపీ ప్రత్యర్థులకు ఉన్న మౌలిక తేడా.